हेलो फ्रेंड्स, वेलकम टू अवर बेक एंड मोर। ई रोज नेनु वीडियो लो काफी केक नी ए विधंगा प्रिपेयर चेसुकोवालो चूपिस्तानंडी। वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चिवर वरकु चूसिनट्लयिते ई केक नी ए विधंगा प्रिपेयर चेसुकोवालो मीकु पूर्तिगा अर्थमवुतुंदी। वीडियो नच्चिते तप्पकुंडा ओक लाइक चेयंडी, वीडियो नी चूसेयंडी। 1/4 कप वरकु वेडी पालुलो 1 टी स्पून वरकु काफी पौडर नी याड चेसुकुनी ई विधंगा मिक्स चेसुकुनी ఒక పక్కన ఉంచుకోండి। దీని మనం పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి 2x ని తీసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకొని 1/2 కప్ వరకు పౌడర్ షుగర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు वेजिटेबल ऑयल वेसुकोनी ई विधंगा मिक्स चेसुकोंडी। इप्पुडु ओक जल्लड पेट्टुकोनी दांट्लोकी 3/4 कप वरकु मैदा पिंडिनी 2 टेबल स्पून वरकु कोकोवा पौडर नी 1/2 टी स्पून वरकु बेकिंग सोडा नी 1 टी स्पून वरकु बेकिंग पौडर नी वेसुकोनी जल्लिंचुकोनी ई विधंगा एलांटी लंप्स लेकुंडा बागा मिक्स चेसुकोंडी। चूसारु कदा ई विधंगा रावाली। ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న కాఫీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బేకింగ్ మోల్డ్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంచి ఈ బ్యాటర్ ని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ ని ఉంచి 35 టు 40 నిమిషస్ వరకు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి। 40 నిమిషస్ తర్వాత చూసారు కదా మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది। దీన్ని మనం కంప్లీట్ గా కూల్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కాఫీ విప్పింగ్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుందాం। దీని కోసం ఈ విధంగా 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ ని తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోవా పౌడర్ ని 1/2 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బీటర్ తో బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి। చూసారు కదా ఈ విధంగా కాఫీ విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది। ఈ విధంగా మన కేక్ అనేది కంప్లీట్ గా కూల్ అయిపోయిందండి। ఈ విధంగా మౌల్డ్ నుంచి తీసుకోవాలి। చూసారు కదా మన కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో। ఇప్పుడు మనం ఫ్రాస్టింగ్ చూసేద్దాం। ఈ విధంగా పైన కొంచెం లేయర్ ని కట్ చేసుకొని ఈ కేక్ ని నేను 2 పాట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి। చూసారు కదా ఫస్ట్ మనం ఫస్ట్ లేయర్ ని ఉంచి షుగర్ సిరప్ ని అప్లై చేసుకొని కాఫీ విప్పింగ్ క్రీమ్ ని కోట్ చేసుకోవాలి। फ्रेंड्स मीलो एवरैना मन चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते ना वीडियोस नच्चिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी डैली फालो अवडानिकैते ट्रै चेयंडी। ई विधंगा सेकंड लेयर नी कूडा उंची शुगर सिरप नी अप्लाई चेसुकोनी विप्पिंग क्रीम तो कोट चेसुकोवाली। ई विधंगा मोत्तम अंता कवर चेसुकोवाली। ई विधंगा पैन कोंचेम क्रम्स लेकुंडा चाला सॉफ्ट गा कोट चेसुकोवाली। ఈ విధమైన నాజల్ తో ఇలా డిజైన్ చేస్తున్నాను। ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి। ఒకసారి ట్రై చేసి చూడండి। చాక్లెట్ లో హాట్ మిల్క్ ని యాడ్ చేసి ఈ విధంగా మెల్ట్ చేసుకొని ఈ చాక్లెట్ తో నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను। చాప్ చేసుకున్నటువంటి చాక్లెట్ తో ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను।
చూసారు కదా మన కేక్ డెకరేషన్ అనేది పూర్తయిపోయింది. దీన్ని మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఇది సెట్ అవుతుంది. 1 అవర్ తర్వాత చూసారు కదా మన కాఫీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీ అయిన కాఫీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.